శ్రీ శ్రీ గురుభ్యో నమ జీవితంలో ఎవరైనా వ్యక్తికి అదృష్టం కలిసొచ్చి భగవంతుడు అనుగ్రహిస్తే కోటీశ్వరుడు అవుతాడు అలా కావటానికి ముందు మూడు సంకేతాలు మనకు తారసపడతాయి మరి ఆ సంకేతాలేంటి వాటి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అదృష్టం కలిసొస్తే అంతా మంచే జరుగుతుంది అని అంటుంటారు మరి ఆ అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుంది భగవంతుడు అనుగ్రహించినప్పుడు మన కర్మ ఫలితం తొలగినప్పుడు మరి అటువంటి సంకేతాల కోసం చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు అయితే భగవంతుడు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు అదృష్టం కలిసి వస్తే స్వామి తన అనంత హస్తాలతోటి మనకు ఎంత కావాలంటే అంత అసలు అక్షయంగా అందిస్తూ ఉంటాడు మరి వాటిని అందిపుచ్చుకోవాలంటే మనకు కూడా కాస్త యోగ్యత ఉండాలి అవన్నీ కూడా కర్మ ఫలితం తొలగితేనే మనకు లభిస్తాయి అయితే జీవితంలో కోటీశ్వరులు అవటానికి ముందు మూడు సంకేతాలు మనకు కనిపిస్తాయి మొదటిది ఏంటంటే తెల్లవారుజాము మూడు గంటలకు పదే పదే మెలకువ రావటం ఇది సామాన్యమైన విషయం కాదు ఇది చాలా శుభకరమైన సంకేతం ఈ తెల్లవారుజాము మూడు గంటలకు సమస్త దేవతల శక్తి జాగృతమవుతుంది మన జీవితంలో మనం పైకి రాబోతున్నాం ఉన్నత స్థాయికి ఎదగబోతున్నాము అన్నదానికి మూడు గంటలకు రావటం అనేది చక్కటి సూచన అయితే మనం ఆ సమయంలో దేవతలను ప్రార్థిస్తే మన ప్రార్థనను మన్నించి మన కోరిన కోరికలు తప్పక నెరవేరుస్తారు అయితే ఇలాంటి విషయాలు మనకు పురాణాల్లో కూడా చాలా ప్రస్తావించారు ఉదాహరణకు వరలక్ష్మి వ్రతం ఆమె చారుమతి తన ధర్మాన్ని తాను పాటిస్తుంటే లక్ష్మీదేవే స్వయంగా ఆమె కలలో కనిపించి బ్రాహ్మీ ముహూర్తంలో ఆమెను ఒక వ్రతం చేయమని ఆమె అడగకుండానే అక్షయంగా ధనము ధాన్యము వస్తువు సంపద అక్షయంగా అందించింది అంటే మన ధర్మాన్ని మనం పాటిస్తూ మనం నియమబద్ధంగా ఉంటే దేవతలే మన కళలో కనిపించి మనం ఉన్నత స్థాయికి చేరడానికి చక్కటి మార్గాలను సూచిస్తారు అలాగే రాబోయే ఆపద నుంచి కూడా ఒక భక్తురాలని మనకు మంగళగౌరి వ్రతంలో కూడా తెలుస్తుంది గౌరీదేవి ఆ విధంగా భక్తురాలని అనుగ్రహించింది తన భర్తకు గండం ఉందని చెప్తుంది ఒక ఉపాయం చెప్తుంది ఆ భక్తురాలు ఆ విధంగా పాటిస్తే ఆ భర్తకు ఆ గండం పోయి వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటారు ఇలా మనకేవైనా గండాలున్నా ఆపదలున్నా దేవుడు మనల్ని రక్షించాలి అని అనుకుంటే వాళ్ళు బ్రాహ్మీ ముహూర్తంలో మన కలలో కనిపించి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు ఇక రెండవది మనకు కలలో ఎత్తైన పర్వతాలు జలధారలు కనిపిస్తే ఆ నీటిని మనం తాగినట్టు కలవస్తే ఇది కూడా ఒక చక్కటి శుభ సంకేతం మన సంకల్పాలు నెరవేరుతాయని అయితే అసలు జలం లేనిది జీవుల మనుగడే లేదు జలం నారాయణ స్వరూపం అటువంటి ఆ జలం అనేది చాలా పవిత్రతకు పరిశుద్ధతకు సూచనగా చెప్తూ ఉంటారు అసలు జలమే లేకపోతే మనం అసలు ఈ ప్రపంచాన్ని ఊహించుకోలేం కాబట్టి ఎత్ ఎత్తైన కొండలు ఎత్తైన ప్రదేశాలలో జలధార అలా పారుతుంటే మనం ఆ ప్రదేశంలో ఉండి వాళ్ళ జలధారను మనం స్వీకరిస్తున్నట్టుగా వస్తే అంటే ఆ భగవంతుని అనుగ్రహం జలధార రూపంలో మనం అందిపుచ్చుకుంటున్నాము అన్న సంకేతం మనకి ఇలాంటి కళల ద్వారా తెలుస్తుంది ఇక మూడోది కళలో మనకు దేవీ దేవతలు కనిపిస్తే కూడా చాలా శుభం జరుగుతుంది లాభదాయకం అవుతుంది దేవతలు కళలో కనిపిస్తే చాలా పవిత్రమైన వ్యక్తిగా ముందు ముందు కాబోతారు అని కూడా చక్కటి సంకేతం అంటే మనం నిత్యం ప్రార్థించే దేవీ దేవతలు ఎవరైనా కూడా కలలో కనిపిస్తే కూడా మంచి శుభ సూచకం మనం చెప్పుకున్నట్టుగానే సత్యనారాయణ స్వామి వ్రత కథలో కూడా కళలో దేవీ దేవతలు కనిపిస్తారు సూచన చేస్తారు వాళ్ళు చేయవలసిన పనులను వాళ్ళ కర్తవ్యాలను కూడా దేవీ దేవతలు కూడా ఆ సందర్భంలో మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు కాబట్టి కళలో దేవీ దేవతలు కనిపిస్తే కూడా ఒక చక్కటి శుభ సూచకం ఇలాంటి కళలు వచ్చినా కూడా ఎవరితో కూడా పంచుకోవద్దు అయితే మనం మన, మన ఇష్టదేవత ప్రార్థన చేయాలి ఈ కళలను సద్వినియోగం చేసుకుంటూ కళలో జరిగింది ఇళ్ళలో జరగదు అంటారు జరిగింది కళలో జరగదు అని అంటారు ఒక చక్కటి యోగం మనకు రాబోతుంది అనటానికి మనకు రాజయోగం పట్టబోతుంది కోటీశ్వర్లు అవ్వబోతున్నాము అనటానికి కొన్ని సంకేతాలు ఉంటాయి వాటిని మనం అవగతం చేసుకొని దాని ప్రకారంగా మన జీవితంలో కర్మ ఫలితం తొలగించుకుంటే కోటీశ్వర్లు మీరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి